హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ గురించి, 15/9/2020 జాబ్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అయితే ఈ అప్డేట్స్లో ముఖ్యంగా మూడు అంశాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అంశం ఏంటంటే, జలవనరుల శాఖలో కొత్త పోస్టులు. అంటే కొత్త పోస్టులు అంటే కొత్త పోస్టులు కాదు, ఇదివరకే ఉన్నటువంటి నీరడి వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ దీని గురించిన పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో డిస్కస్ చేస్తాను మీతోటి. అయితే సింగరేణిలో కారుణ్య నియామకాల అప్డేట్. సింగరేణిలో కారుణ్య నియామకాలు అంటే, ఒక ఎవరైనా ఒక ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి చనిపోయిన కుటుంబంలో ఎవరికైనా ఒకరికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం కారుణ్య నియామకం అంటారు దాన్ని. దానికి సంబంధించిన అప్డేట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టీఎస్ ఉద్యోగులకు వరాలు. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు అని ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వీడియో చూద్దాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే, అదేవిధంగా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ వీడియోని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ది జలవనరుల శాఖలో కొత్త పోస్టులు. అయితే రాష్ట్రంలో మళ్ళీ నీరడీలు అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్తలో చూద్దాం. జలవనరుల శాఖలో కొత్త పోస్టులు, విఆర్ఏలను నియమించేటువంటి అవకాశం. అయితే రాష్ట్రంలో మళ్ళీ నీరడీల వ్యవస్థ తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాక్చువల్గా ఏం చేసేవాళ్ళు అంటే, నీరడీలు రిజర్వాయర్లు, చెరువులు, కాలువలపై విధులు నిర్వర్తించడానికి వీలుగా నీరడీలను నియమించారు. ఎప్పుడంటే 2004కు ముందు రాష్ట్రంలో ఈ నీరడీల వ్యవస్థ ఉండేది. వారిని ఏం చేస్తారంటే, విఆర్ఏగా నామకరణం చేసే ముందు ఫస్ట్ విఆర్ఏ కంటే ముందు గ్రామ సేవకులుగా ఉన్న వీరిని కొన్ని చోట్ల నీరడీలని, మస్క్యూరీలని, లష్కర్లని, నీటికాడు అని, కావలికారులని అనేక పేర్లతో పిలిచేవారు. ఆ తర్వాత గ్రామ సేవకుడిగా మార్చారు. తర్వాత 2004 తర్వాత విఆర్ఏగా మార్చారు. ఇప్పుడు తాజాగా వీరిని ఏం చేస్తున్నట్టే, జలవనరుల శాఖలో నీరడీలుగా నియమించే యోచన అయితే చేస్తున్నారు. గ్రామాల్లో గతంలో ఈ నీరడీలు ఏం చేసేవారంటే, వర్షాలు పడగానే చెరువుల్లో నీటి నిల్వలు, మత్తడి దుంకుతుందా లేదా, ఎంతమేర నీళ్లు చేరాయి వంటి సమాచారం సేకరించి రెవెన్యూ, అదేవిధంగా నీటిపారుదల శాఖలకు అందించేవారు. చెరువు నీళ్లను సమంగా పొలాలకు విడుదల చేసి కీలక బాధ్యతలను అయితే వీళ్ళు నీరడీలు నిర్వర్తించేవారు. సో ఇప్పుడు రెవెన్యూ శాఖను రద్దు చేయడం వల్ల విఆర్ఓ విఆర్ఏలను ఏ శాఖలో అడ్జస్ట్ చేయాలి, సర్దుబాటు చేయాలనే ఆలోచనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్తగా ఈ నీరడి వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకురావాలని అటువంటి ఆలోచన చేస్తుంది. సో విఆర్ఏలను, ప్రత్యేకంగా విఆర్ఏలను దీంట్లో నియమించే అవకాశం ఉంది. ఇదే అండి నీరడి వ్యవస్థకు సంబంధించినటువంటి జలవనరుల శాఖలో కొత్త పోస్టులకు సంబంధించి. అదేవిధంగా సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించిన అప్డేట్ గురించి చూస్తే, మనం పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వలేము, సింగరేణి కారుణ్య నియామకాల వాళ్ళు కొంత ఓపిక పట్టాలని సీఎం ఇచ్చినటువంటి ఈ వార్త ఏంటంటే వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. ముందుగా జనరల్ మజ్దూర్గా తీసుకుంటాం. సింగరేణి ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనేది మా చేతుల్లో లేదు, అది యూపీఏ ప్రభుత్వం చేతిలో ఉంది, బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉంది అని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే, సింగరేణిలో కారుణ్య నియామకాలు అయితే కొంత ఓపిక పట్టాలి, పోస్టులు అయితే కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వబడవు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళని జనరల్ మజ్దూర్గా అయితే తీసుకొని వాళ్ళ చదువుకు సమాన స్థాయి ఖాళీలు ఏర్పడినప్పుడు ట్రైనింగ్ ఇప్పించి ప్రమోషన్ కల్పిస్తామని చెప్తా ఉన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల కోసం మెడికల్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయక ఇప్పటికీ 6 నెలలు అవుతోంది అని కొంతమంది ఎమ్మెల్యేలు అయితే దీనికి అడిగిన ప్రశ్నకైతే సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే, ఈ కారుణ్య నియామకాల అంశం అయితే చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే, చాలా శాఖల్లో ఆఫీసర్లు అలసత్వం చేస్తున్నారు. ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబం చాలా బాధలో ఉంటుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఉద్యోగి వారసులకు ఉద్యోగం ఇవ్వాలా, దానికోసం తీసుకొచ్చిందే ఈ కారుణ్య నియామకం అని. అర్హులు ఆ కుటుంబంలో ఉంటే వెంటనే ఉద్యోగం ఇప్పించే పని ప్రభుత్వం చేస్తుంది. నెక్స్ట్ ఇంకా సింగరేణి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తే ఏమవుతుందంటే, కోల్ ఇండియా మొత్తానికి చేయాలంటున్నారంట. సో యూపీఐ ప్రభుత్వం కూడా అదే చెప్పింది, బీజేపీ ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. ఇది మన చేతుల్లో లేదు, ఈ అంశంపై పోరాటం మాత్రం కొనసాగిస్తాం. రిటైర్ అయిన తర్వాత రోజే బెనిఫిట్స్ అందాలి అని, దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు, రిటైర్మెంట్లోపే అన్ని బెనిఫిట్లు అనేటువంటి వార్త దీనిలో చూస్తే, త్వరలో నూతన విధానం, సింగరేణి కార్మికులను కూడా ఆదుకుంటాం, ఐటీ మినహాయింపు కేంద్రానికి వెళ్ళాక ఇదివరకే చెప్పుకున్నాం మనం, సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది మన చేతుల్లో లేదు, కేంద్రం చేతుల్లో ఉందని చెప్పాడు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించిన న్యూస్ అవుతారు చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ లోపే ప్రభుత్వ పరంగా వారికి రావాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ అందించేటువంటి అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన నూతన విధానాన్ని తీసుకురావాలని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా సభ్యులు సింగరేణి కార్మికుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సీఎం సభలో స్పందించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా మరేదైనా ఆయా శాఖలకు చెందిన హెడ్స్ వెంటనే చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందన్నారు. 3-4 దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగులను రిటైర్ అయ్యాక గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాడు. తనకు తెలిసిన రిటైర్డ్ సిఇ పాండురంగారావు ఇలానే తనకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ తనకు కనిపిస్తే వెంటనే అని ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ కంటే ముందే వాళ్లకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. రిటైర్మెంట్కు ముందే అలాంటి బెనిఫిట్స్ అన్నీ అందజేసే ఆలోచన. ఇవండి ఈరోజు వీడియోలో ఉన్నటువంటి అప్డేట్స్. జలవనరుల శాఖలో కొత్త పోస్టులు, నీరడి అనే పోస్టులు, నీరడి అనేవి ఈ ఆల్రెడీ ఉన్న పోస్టులే, కొత్త పోస్టులు ఏం కాదు. ఆ నీరడి వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది. సింగరేణిలో కారుణ్య నియామకాలకైతే కొంత టైం తీసుకోవాలని చెప్తున్నారు. కొత్తగా పోస్టులు క్రియేట్ చేయలేమని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు రిటైర్మెంట్లో లోపే బెనిఫిట్స్ ఇవ్వాలని దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో ఉంది. ఓకే, ఇవ్వండి ఇవాళ అప్డేట్స్. వన్స్ అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యూస్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.